ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. సో మీ ముందుకు ఎందుకు వచ్చేసాను అందరికైతే అర్థమైపోయింది కదా. మళ్ళీ కొన్ని గోల్డ్ డిజైన్స్ మీ ముందుకైతే ఇలా వచ్చేసాను. ఇవి ఏంటంటే, ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఇవి కొంచెం ఓల్డ్ డిజైన్స్ అన్నమాట. ఇలాంటివి మనకి ఇప్పుడు చేసుకోవాలన్నా అస్సలు దొరకవు. అంటే చేసుకోవాలంటే, తీసుకోవాలంటే అస్సలు దొరకవు. కావాలంటే మనం చేపించుకోవాలనుకుంటే ఇలాంటివి చేపించుకోవచ్చు. బట్ రెడీమేడ్ మాత్రం ఇలాంటి డిజైన్స్ మనకు దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవి కొంచెం ఓల్డ్ డిజైన్స్ కాబట్టి అప్పుడు మోడల్స్ మనకి ఇప్పుడు దొరకవు కదా. మామూలుగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం, అలాగా ఓల్డ్ డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు మనకు ఒక ట్రెండ్ లాగా అయిపోతున్నాయి. బట్ కొన్ని కొన్ని అయితే దొరకవు అన్నమాట. సో నేనైతే మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. లాంగ్ హారమ్స్ అంతా కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వెళ్ళిపోదామా వీడియోలోకి. వీడియోలోకి వెళ్ళే ముందుగా, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదామా మన గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లోకి. చలో. సో ముందుగా నల్ల పూసలతో స్టార్ట్ చేస్తున్నాను. ఇది చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇలాంటి డిజైన్ దొరకడం కష్టమే నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే మనకి ఇప్పుడు రౌండ్ రౌండ్గా వస్తుంది, కానీ ఇలా రెక్టాంగిల్ లాగా ఎప్పుడు నేనైతే చూసింది లేదు, అంటే డిజైన్స్ కూడా. సో చాలా బాగుంది కదా సింపుల్గా. ఇది 8 grams అలా ఉంది, అప్పట్లో కొంచెం తక్కువే కదా. సో తక్కువ గ్రామ్స్ అయినా మనకు చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది. చూడండి, నేను ప్రతి ఒక్కటి వేసి కూడా చూపిస్తాను, మీకు నచ్చుతుందా లేదా చూడండి. చూసారా ఇంత లెంత్ వచ్చింది. అండ్ మనకు హుక్స్ కూడా వెనకాల ఎక్స్ట్రాస్ ఉన్నాయి కాబట్టి మనం కావాలంటే షార్ట్గా కూడా ఇలా వేసుకోవచ్చు. సో నల్ల పూసలు వేసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్కి చాలా క్యూట్గా అనిపిస్తుంది, సింగిల్ లైన్ వచ్చింది కాబట్టి. మనం షార్ట్గా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలా షార్ట్గా కూడా వేసుకోవచ్చు. డ్రెస్సెస్కి చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి సింగిల్ నల్ల పూసలు అయితే. మామూలుగా కొంతమంది ఓన్లీ నల్ల పూసలే కూడా వేసుకుంటారు కాబట్టి ఇలాంటివి చాలా బాగుంటుంది అన్నమాట. నేను మీకు ప్రతి ఒక్కటి జూమ్లో కూడా చేసి చూపిస్తాను. సో మీకు డిజైన్ అండ్ క్లారిటీ అర్థమవుతుంది కాబట్టి నేను ప్రతి ఒక్కటి జూమ్లో కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ నల్ల పూసలు. ఇవి అప్పట్లో చాలా మంచిగా ఉండేవి. ఇప్పుడు ట్రెండ్ కోసం మనం చిన్న చిన్నవి లేదా 2 లైన్ సింగిల్ లైన్ అలా తీసుకుంటున్నాం, కానీ ఇది ఓల్డ్ పీపుల్ అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, మన అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళంతా ఇలాంటివి చాలా బాగా వేసుకునేవాళ్ళు. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో ఈ డిజైన్. నల్ల పూసలు మంచిగా వచ్చి అండ్ గోల్డ్ అంతా మిక్స్ అయ్యి ఇలా డాలర్స్ అన్నమాట. మనం ఇప్పుడు స్టైల్ కోసం పోయేసి చిన్న చిన్న సింగిల్ పెండెంట్ అలా చేపించుకుంటున్నాం, కానీ ఇలాంటివి చాలా లుక్ ఉంటుంది మనం మెడలో వేసుకుంటే కూడా. ఇది వచ్చేసి 40 grams ఉంది ఓవరాల్. సో ఇలా వస్తుంది, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇక డ్రెస్ పైన, ఇంకా చీర పైన వేసుకుంటే ఒక్కటే వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. నెక్స్ట్ చూసారా, ఈ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. నార్మల్ చైన్కి ఇలా చిన్న పెండెంట్ అన్నమాట. సింపుల్ సింపుల్గా మనం నార్మల్ పట్టు చీరలు కట్టుకొని కూడా ఇలా సింగిల్ చైన్ వేసుకుని వెళ్ళిపోవచ్చు ఏ ఫంక్షన్స్ కన్నా కూడా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది నాకు ఎగ్జాక్ట్లీ వెయిట్ అయితే గుర్తులేదు, కానీ బట్ ఈ డిజైన్ చూసినట్లయితే మనకి ఇప్పుడు ఇలాంటి చైన్స్ ఎక్కువ ఎక్కడ వేసింది అయితే చూడలేదు ఇలాంటి డిజైన్లో. చూసారా డ్రెస్సెస్కి కానీ అండ్ నార్మల్ సింపుల్ చీరలు లేదంటే నార్మల్గా ఫంక్షన్ వేర్కి కూడా వేసుకొని ఎంత బాగా, ఇది ఒక్కటే వేసుకున్నామంటే
చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఈ డాలర్ కొంచెం గ్రాండ్ అనిపిస్తుంది చైన్ నార్మల్గా ఉన్నా కూడా. అండ్ చైన్ కూడా నార్మల్ చైన్ కాదు, ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్తో ఉంది. ఇలా రౌండ్స్ వచ్చి అండ్ డిఫరెంట్ డిజైన్తో ఉంది కాబట్టి మనం ఒకటే వేసుకున్నా చాలా రిచ్ లుక్ ఉంటుంది. సో నేను ఇప్పట్లో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. మనం ఎప్పుడు వేసినా కూడా ఇప్పుడు యాంటిక్ డిజైన్స్ వచ్చేసాయి కాబట్టి అలాంటివే చూస్తున్నాను, కానీ ఇలాంటివి చూడలేదు కాబట్టి మీ అందరికీ కూడా తెలుస్తుంది అని నేను వీడియో అయితే చేస్తున్నా. సో క్లారిటీ కోసమే నేను ప్రతి ఒక్కటి జూమ్లో పెడుతున్నాను అండ్ ఫొటోస్ కూడా కావాలంటే యాడ్ చేస్తాను. సో చైన్ చూసారా, ఇది వచ్చేసి నార్మల్ మనం బొన్ చైన్ లాగా తాళీకి కూడా కుట్టించుకోవచ్చు అలాంటి చైన్ అనమాట. అండ్ సింగిల్గా కూడా వేసుకోవచ్చు ఏమైనా డాలర్ వేసుకొని. చూడండి డిజైన్ చాలా ఘనంగా బాగుంది. ఇది ఓన్లీ చైన్ కూడా వేసుకోవచ్చు లేదంటే డాలర్ వేసుకోవచ్చు. అండ్ మనం బొన్ చైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు, మనము ఈ తాళి అన్నీ కూడా కుట్టించుకొని వేసుకోవచ్చు. చూసారా లుక్, మనకు యాంటిక్ డిజైన్స్ కాదు, ఇలాంటి ప్యూర్ గోల్డ్లో చేపించుకొని పైన వేసుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ మార్చేసాం కానీ అప్పట్లో అయితే చాలా మంచి డిజైన్స్ ఉండేవి. ఇప్పుడు మనకు అసలు డిజైన్స్ చేసుకోవాలన్నా లేదా కొనాలన్నా అస్సలు దొరకట్లేదు. ఎక్కడో అసలు వెతికి 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 చూస్తే మంచి మంచిగా దొరుకుతున్నాయి కానీ అండ్ వెరీ యాంటిక్. ఇప్పుడు ట్రెండ్ ఫుల్ యాంటిక్ అయిపోయింది ఆ బ్లాక్ మిక్స్ వచ్చేసి. బట్ మనకు ప్యూర్ గోల్డ్ అంటే ఆ లుక్కే చాలా చాలా బాగుంటుంది. సో దీనికి మనం ఎలా అన్నా వేసుకోవచ్చు, రౌండ్గా ఉండే డాలర్ వేసుకోవచ్చు లేదా ఇలా వెడల్పుగా ఉండే ఏదన్నా కూడా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. బాగుంటుంది సింగిల్గా వేసుకుంటే కూడా, ఎందుకంటే చైన్ లెంత్గా ఉంది కాబట్టి మనం డాలర్ సెట్ చేసుకొని వేసుకుంటే అది బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ చూసారా గ్రీన్ జేడ్స్, దీన్ని జేడ్స్ అంటామంట, నాకు తెలీదు మత్తి చెప్పింది. సో ఇక్కడ గ్రీన్ గ్రీన్ పూసలు వచ్చింది అండ్ మధ్యలో ఫుల్ గోల్డ్. ఇది 50 grams ఉంది. సో ఇలాంటివి హారాలు ఒక్కొక్కటే వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను యాక్చువల్లీ ఈరోజు శారీ కట్టుకోలేకపోయా, దానికోసమే డ్రెస్ పైన చూపిస్తున్నా. అండ్ ఈ కలర్ డ్రెస్లో మొత్తం క్లారిటీ ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా కనిపిస్తుంది మీకు కూడా డిజైన్స్. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, ఇది డబుల్ లైన్ వచ్చింది. అండ్ డాలర్ చూసారా ఎంత ఘనంగా ఉందో, వెడల్పుగా వచ్చి చాలా గోల్డ్తో పాటు ఇలా గ్రీన్ లీవ్స్ కలర్ ఉంది కదా, లీఫ్ కలర్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా లీవ్ డిజైన్స్ వచ్చింది, చాలా చాలా బాగుంది. సో మనకు కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇలాంటివి, పెద్దవాళ్ళకనే కాదు మనకు కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాంటివి. అండ్ వీటికి కమ్మలు వచ్చేసి ఇలా వచ్చాయి, చిన్న చిన్నవిగానే వచ్చాయి. ఎందుకంటే వేసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి కదా చిన్నవా పెద్దవా అని. సో ఇలా చిన్న చిన్నగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చి యాక్చువల్లీ డాలర్ ఉనింది అండ్ ఇక్కడ నేను పగడాలకి సెట్ చేసుకున్నాను అనమాట, ముత్యాలకి లేదంటే పగడాలకి ఇలా సెట్ చేసుకోవచ్చు. డాలర్ చూసారా అండ్ వీటికి కమ్మలు వచ్చేసి ఇలా ఉంది. సో డాలర్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇది యాక్చువల్లీ సెట్ చేయలేదు, మీకు చూపించడానికి కోసం ఇలా కొంచెం సైడ్స్లో అలా తగిలించి సెట్ చూపిస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. ఇది యాక్చువల్లీ 2 లైన్స్ వేస్తే బాగుండేది, బట్ ఇవన్నీ ఈ పగడాలు ముత్యాలు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చినాను. సో ఇంకా సెట్ చేయలేదు. సెట్ చేసాక ఒకసారి మీకు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఆ పిక్చర్ అయితే చూపిస్తాను, ఆ వీడియో కూడా. సో ఇలా సెట్ అవుతుంది అని చూపించడాని కోసమే నేను ఇలా వేసుకున్నాను. సో ఇంత లెంత్ కాకపోయినా 2 లైన్స్ వస్తే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఇది వచ్చేసి సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్, ఈచ్ బ్యాంగిల్ 8 grams ఉంది, ఓవరాల్ 32 grams అనమాట. ఇలా వచ్చింది డిజైన్, సింపుల్గా మనం డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు అండ్ ఫంక్షన్ వేర్కి కూడా వేసుకోవచ్చు ఇలా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ ఆఫ్ 2 బ్యాంగిల్స్ ఇలా వచ్చింది సో ఇది 2 కలిపి 32 గ్రామ్స్ ఉన్నాయి ఇది ఒక బ్యాంగిల్ వచ్చేసి 16 గ్రామ్స్ ఉంది ఎందుకంటే కొంచెం వెయిట్ గా ఉంది కాబట్టి 16 గ్రామ్స్ ఉంది అండ్ 32 ఉంది 2 బ్యాంగిల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్ ఇది వచ్చేసి మనకు నల్ల పూసలతో మ్యాచ్ అవుతుంది నల్ల పూసలలో వేసుకున్నప్పుడు ఇలా సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు ఇది మొత్తం బ్లాక్ బీడ్స్ తో వచ్చింది సో వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట మనకు బ్లాక్ తో ఏ కాంబినేషన్ వచ్చినా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇది మాత్రం సింగిల్ బ్యాంగిల్ ఇది వచ్చేసి 12 గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ కమ్ కడియం లాగా ఇలా మనం ఇక్కడ స్క్రూ టైప్ వస్తుందన్నమాట సో అలానే కూడా వేసుకోవచ్చు కొంచెం టైట్ అయ్యిందంటే ఇలా స్క్రూ తీసి కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి 22 గ్రామ్స్ ఉంది సో డిజైన్ కూడా చూసారా చాలా బాగుంది దీనిపైన సో బ్యాంగిల్స్ కూడా మీకు జూమ్ లో చూపిస్తాను అర్థమవుతుంది మీకు ఇక్కడ ముత్యాలు కూడా చూపిస్తాను యాక్చువల్లీ హైదరాబాద్ లో పర్ల్స్ చాలా మంచి క్వాలిటీ ఉంటుందంటారు సో ఇలా ఉందన్నమాట నేను ఇందాక చూపించిన డాలర్ కి ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు దీని మధ్యలో మనకి ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలానే కూడా వేసుకోవచ్చు ఇలా ఇలా వస్తుందన్నమాట దానికి ఈ గోల్డ్ కూడా మ్యాచ్ అవుతుంది ఇలా పెట్టుకుంటే సో మనకు ఇప్పుడు ఇందులోకి సెట్ కాదు కాబట్టి మనం సెపరేట్ గా వెళ్లి చేపించుకోవాలి పర్ల్స్ మనం ఊర్కి అట్లా వేస్తే కూడా చాలా బాగుంటుంది డ్రెస్సెస్ కి అండ్ సింపుల్ సారీస్ కి ఇది వచ్చేసి చిన్న చిన్న పర్ల్స్ కాబట్టి వీటికి ఏదో ఒక డాలర్ వేయాలి నార్మల్ గా పెద్ద పర్ల్స్ వస్తే మాత్రం సింగిల్ లైన్ వేసుకోవచ్చు చాలా క్యూట్ లుక్ అయితే వస్తుంది ఇప్పుడు చూసారా ఈ డ్రెస్ కి ఈ పర్ల్స్ వేస్తే చాలా బాగుంది కదా ఎప్పుడు కూడా బ్రైట్ డ్రెస్సెస్ కి ఇలాంటి వేస్తే చాలా క్యూట్ లుక్ ఉంటుంది సో అని ఇంకొకటి వచ్చేసి ఇలా సింగిల్ లైన్ సో ఇలా వస్తుందన్నమాట ఇవి ఇంకా బాగుంటుంది పెద్ద పెద్ద పర్ల్స్ కాబట్టి మనం సింపుల్ గా వేసుకొని అలానే వెళ్ళిపోవచ్చు డాలర్ కూడా అవసరం లేదు బాగుంటుంది సో మంచి క్వాలిటీ అని చెప్పారు కాబట్టి తీసుకున్నాము అండ్ తెలీదు ఎంతవరకు మంచి క్వాలిటీ అనేసి శిల్పారామంలో తీసుకున్నాం యాక్చువల్లీ మీకు సపరేట్ వీడియో చేసి పెట్టాలనుకున్నాను కానీ అది అంత లెంత్ వీడియోగా లేదు దానికోసమే నేనైతే ఆ శిల్పారామం వీడియో చేయలేకపోయాను సో దీనిలో యాడ్ చేస్తున్నాను పర్ల్స్ కూడా నేను మీకు జూమ్లో చూపిస్తాను క్లారిటీ అయితే ఐ మీన్ క్వాలిటీ అయితే బాగుంది పర్ల్స్ మనము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాటిలో గోల్డ్ మిక్స్ చేసుకొని కూడా మనం డాలర్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇదండి ఇవాల్టి గోల్డ్ కలెక్షన్ డిజైన్స్ కొంచెం ఓల్డ్ డిజైన్స్ అండ్ ట్రెండీగా కూడా ఉన్నాయి కాబట్టి మీ అందరితో షేర్ చేసుకున్నాను మీరు కూడా కమెంట్ చేయండి ఏ డిజైన్ అంటే ఏ హారం నచ్చింది ఏ బ్యాంగిల్స్ నచ్చింది అనేసి అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బై బై